ప్రశ్నాపత్రాలు సివిల్ సర్వీసెస్ స్థాయి నుంచి గ్రూప్ 2 దాకా, గ్రూప్ 3 దాకా, గ్రూప్ 4 దాకా కూడా, పేరుకి మనం గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అని చెప్పుకుంటాం. కొన్ని ప్రశ్నలు చూస్తే సివిల్ సర్వీసెస్ స్థాయిలో ఉన్న ప్రశ్నలు కూడా ఉన్నాయి. అసలు స్థాయి చెప్పడం అసాధ్యం, నీకు తెలుసా తెలియదా అంతే ఆన్సర్. ఇప్పుడు ఒక ప్రశ్న అడిగాడు, ఆ ప్రశ్నకి నీకు ఆన్సర్ తెలుసా తెలియదా, అంతేగాని సివిల్స్కి అడగల ప్రశ్న గ్రూప్ 2 అడగకూడదు, గ్రూప్ 4 అడగకూడదు అనేటువంటి స్థాయి భేదం ప్రశ్నల్లో ఉండదు. ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి. వెదర్ యూ నో ద ఆన్సర్ ఆర్ డోంట్ నో ద ఆన్సర్, దట్ మేక్స్ ద డిఫరెన్స్. అందుకని యూ కెనాట్ ఫిక్స్ అప్ దట్ దిస్ స్టాండర్డ్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ ఓన్లీ అట్ యూపీఎస్సీ, దిస్ స్టాండర్డ్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ ఓన్లీ అట్ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2. దెర్ ఇస్ నో స్టాండర్డ్ యాజ్ సచ్ ఫర్ ఏ క్వశ్చన్. క్వశ్చన్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ఎనీ పాయింట్ ఆఫ్ వ్యూ ఫర్ ఎనీ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ స్టాండర్డ్ ఆఫ్ పోస్ట్ ద ఆస్పిరెంట్ ఈస్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు. దట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వైటల్ ఇంపార్టెంట్ టు రెకాన్ విత్. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, గ్రూప్ 1 స్థాయి ప్రశ్న, గ్రూప్ 2 స్థాయి ప్రశ్న అంటూ క్లాసిఫై చేస్తున్నారు. ఈవెన్ ఫ్యాకల్టీస్ కూడా క్లాసిఫై చేస్తున్నారు. అలా ఏది ఉండదండి, అది అవగాహన లేని వాటి చెప్పే మాట. ఒక ప్రశ్న, ఇప్పుడు మనకి ఉదాహరణకి శరీరానికి జబ్బు సోకింది, జలుబు, అండర్లైనింగ్ కాజ్ క్యాన్సర్ అయి ఉండొచ్చు. ఈ జలుబేలే సింపుల్ కోల్డేనే, ఒక ఆర్ఎంబీ డాక్టర్ దగ్గర తీసుకెళ్తే తగ్గిపోతుంది అనే ఆలోచన, అది కేవలం టెంపరీగా రిలీఫ్ ఇస్తుంది, రేపొద్దున భవిష్యత్తు అంధకారం అయిపోతుంది. అలాగే ప్రశ్న అనేటువంటిది చిన్న స్థాయి ప్రశ్న, పెద్ద స్థాయి ప్రశ్న అనేది ఉండదు, దానికి అండర్లైనింగ్ కాజెస్ చాలా ఉంటాయి. ఒక సంఘటన జరిగిందంటే ఊరికే జరగదు. కర్ణాటక ప్రాంతంలో యుద్ధాలు జరిగాయి, దాన్ని ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అంటారు. భారతదేశ చరిత్రలో, ఆధునిక భారతదేశ చరిత్రలో ఆంగ్లో ఫ్రెంచ్ సంఘర్షణ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగిన యుద్ధాలు అంతే. ఎక్కడ జరిగాయో ఆ ప్రదేశాన్ని బట్టి ఆ యుద్ధాలకు పేర్లు వస్తాయి, అదొక సాంప్రదాయం. ఇది ఎక్కడ జరిగాయి, కర్ణాటకలో జరిగాయి. కర్ణాటక అంటే ఏంటి, కోరమండల తీరానికి ఐరోపా వాసులు పెట్టిన పేరే కర్ణాటిక్, అది కర్ణాటక కాదు కర్ణాటిక్. ఈ కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కాబట్టి వీటిని ఆధునిక భారతదేశ చరిత్రలు ఏమని పిలుస్తారంటే కర్ణాటక యుద్ధాలు అంటారు. వాస్తవాన్ని ఎవరెవరి మధ్య జరిగాయంటే ఇంగ్లీష్ వాళ్ళకి ఫ్రెంచ్ వాళ్ళకి మధ్య జరిగాయి. కానీ కర్ణాటక యుద్ధాలు కర్ణాటకకి మాత్రమే పరిమితం కాల, కర్ణాటక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాల. కారణాలు కానీ ఫలితాలు కానీ ప్లాసీ యుద్ధంతో సంబంధం ఉంది. ప్లాసీ యుద్ధం బెంగాల్కి సంబంధించిన యుద్ధం, బక్సార్ యుద్ధంతో సంబంధాలు ఉంటాయి. అంటే అర్థమేంటి, కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధాలు కేవలం కర్ణాటక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాల, ఆ యుద్ధాలకి బెంగాల్కి మధ్య సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఇంగ్లీష్ వాళ్ళు చందర్నగర్ని ఆక్రమించారో, ఫ్రెంచ్ స్థావరమైన చందర్నగర్ని ఆక్రమించారో, అక్కడి నుంచి ఇంగ్లీష్ వాళ్ళ బలం పెరిగింది, బలోపేతమయ్యారు. వెంటనే మళ్ళీ ప్లాసీ యుద్ధం జరిగింది. సిరాజుద్దౌలా బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత అపారమైన ధనరాశులు, బెంగాల్ ధనరాశులు ఏవైతే ఉంటాయో, ఆ రోజు రిచెస్ట్ ప్రావిన్స్ బెంగాల్ భారతదేశంలోని, అపారమైనటువంటి ధనరాశులు 300 పడవలతో ఫోర్ట్ విలియమ్స్కి ఎత్తికెళ్ళడం జరిగింది. దానివల్ల ఇంగ్లీష్ బలం బాగా పెరిగిపోయింది. ఆ టైంలో ఫ్రెంచ్ బలం నానాటికి తగ్గిపోతుంది. వాస్తవానికి చెప్పాలంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కన్నా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రెవెన్యూ ఎక్కువ, కానీ దాని ఖర్చు కూడా ఎక్కువ, అవినీతి కూడా ఎక్కువ. కానీ ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇనిషియేటివ్ ఎక్కువ, పొదుపు ఎక్కువ. దాంతోపాటుగా ఈ బెంగాల్లో సంబంధించిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చందర్నగర్ ఆక్రమణ కావచ్చు, ప్లాసీ యుద్ధం కావచ్చు, ఇవన్నీ వీటన్నిటి వల్ల బలోపేతమయ్యారు ఇంగ్లీష్ వాళ్ళు. బలోపేతమై ఫ్రెంచ్ వాళ్ళని ఓడించడానికి కావాల్సిన అవకాశాలు, ఆ పరిస్థితులు ఏర్పడటం వల్ల కర్ణాటక ప్రాంతంలో జరిగిన యుద్ధంలో ఆ ఫలితం కనిపించింది. కానీ కారణాలు దేంతో ముడిపడి ఉన్నాయి, బెంగాల్తో ముడిపడి ఉన్నాయి. అంటే బెంగాల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాల వల్ల ఇంగ్లీష్ వాళ్ళు బలోపేతమై కర్ణాటక యుద్ధాలు ఫ్రెంచ్ వాళ్ళని ఓడించగలిగారు. అంటే ఒక ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం ఒక ప్రాంతానికి పరిమితం కాదు, దానికి సంబంధించిన మూలాలు ఇంకో చోట ఉంటాయి. కేవలం నేను కర్ణాటక యుద్ధాలు చదువుతాను, బెంగాల్లో జరిగిన పరిణామాలు మర్చిపోతాను, చదివే స్టూడెంట్ కూడా బెంగాల్తో నాకేం సంబంధం, కర్ణాటక ప్రాంతం సంబంధం కదా అనుకుంటే వచ్చే నష్టాలు ఈరోజు మనం చూస్తున్నాం ప్రశ్నపత్రాల్లో. బక్సార్ యుద్ధం తర్వాత జరిగింది అలహాబాద్ సంధి. అలహాబాద్ సంధికి ఏపీ హిస్టరీకి సంబంధం ఉంది. మొన్న అడిగాడు ఎగ్జామ్లో, గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు, బక్సార్ యుద్ధం ఎందుకు చెప్పాలి, ఏపీ హిస్టరీ చెప్పేవాళ్ళు ఎందుకు చెప్పాలి. చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే బక్సార్ యుద్ధం తర్వాత అనంతరం అలహాబాద్ సంధి జరిగింది. ఈ అలహాబాద్ సంధిలో ఈ సర్కారు ఉత్తర సర్కారు ప్రాంతాలని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒక నిబంధనగా చేర్చడం జరిగింది. ఉత్తర సర్కారుగా పిలువబడేటువంటి ఆంధ్ర తీరాన్ని ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి నిబంధన అలహాబాద్ సంధిలో పెట్టారు. పెడితే దాన్ని నిజాం అలీఖాన్ ఒప్పుకోలేదు. సాక్షాత్ మొఘల్ చక్రవర్తి చెప్పినా కూడా నిజాం అలీఖాన్ ఒప్పుకోలేదు. ఒప్పుకోకపోతే చివరికి కాండ్రేగుల జోగి పంతులు అని చెప్పేసి ఓ పంతులు గారు, ఆయన దుభాషిగా పనిచేసే పంతులు గారు, పండితులు, ఆయన రంగంలో దిగితే కొండపల్లి సంధి అంటారు దీన్ని. ఆ కొండపల్లి సంధి లేదా గొల్లపూడి సంధి కూడా పిలవచ్చు. ఆ సంధి వల్ల ఈ ఉత్తర సర్కారుగా పిలువబడేటువంటి ఆంధ్ర ప్రాంతం ఇంగ్లీష్ వాళ్ళ పరమైంది. నిజాం అలీఖాన్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. అంటే అలహాబాద్ సంధి చేయలేనటువంటి పని జోగిపంతులు గారు చేశారు, కాండ్రేగుల జోగిపంతులు గారు ఆ సమయస్ఫూర్తితో చేశాడు అనమాట. అంటే దానికి దీనికి మంచి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ప్రశ్నలు అడిగేటువంటి తీరు ఎలా ఉందంటే, మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థిలో లోతైన అవగాహన ఉందా లేదా అనేటువంటి ఆలోచనలో ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.